Namaste, na pe Dr. Manjiri, Consultant Periodontist, Eledent Hospitals, Kondapur, Kukatpally and Manikonda. Ivan and Matlad poe topic loose pallu. So pallu kontamandiki loose ga untai, enduku. And mana note lo pallu loose ga undam normal kaadu. Chala manda the normal anku ignore chestar initial ga undam. So pallu loose undam anedi normal kaadu. So oka pannu ni chiguru yamuka ila tight ka pattukuni untadu anamata. So, this tightness thaggipoyi pallu loose avadamu enduku avutadi daniki emem treatment options unnayi anedi cheptanu. So, chinna pillalki between 6 and 12 years age lo pallu loose avadam anedi normal. Loose ayi aa palapallu raalipoyi kotta pallu vastayi kaadu palapallu kaadu permanent palle accident ayi debba tagli trauma ayindi alantappudu abnormal total ga opposite situation. అప్పుడు వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్స్రే తీసి చూసి దానికి సరిపడా ట్రీట్మెంట్ చెప్తారు. స్ప్లింటింగ్ కానీ రూట్ కెనాల్ కానీ అలా చెప్తారు. సో చూసుకోవాలి. అడల్ట్స్కి పర్మనెంట్ పళ్ళు వచ్చేస్తాయి 12 ఇయర్స్ తర్వాత. ఈ తర్వాత పళ్ళు లూజ్గా అయినాయి. సో ఎందుకు అవుతున్నాయి, రకరకాల కాజెస్ ఉంటాయి. మెయిన్ కాజ్ అండ్ ద కామన్ కాజ్ వచ్చేసి గమ్ డిజీజెస్. చిగురికి పంటికి మధ్యలో ఇలా చిగురు పంటికి మధ్యలో బ్యాక్టీరియా చేరి బ్రషింగ్ సరిగ్గా చేసుకోకపోవడం మూలానో లేకపోతే రాంగ్ బ్రషింగ్ రాంగ్ టెక్నిక్లో చేస్తున్నాము లేకపోతే స్టిక్కి ఫుడ్ తింటున్నాము డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా లేదు ఇలాంటప్పుడు ఈ చిగుర్లు ఇన్ఫెక్ట్ అయ్యి వీక్ అయ్యి కిందకు జారుతాయి. ఎముక కూడా కిందకు జారి ఇలా పళ్ళు అనేవి లూజ్గా అవుతాయి. సో ఎప్పుడు మనము ఫస్ట్ స్టేజ్ అనేది ముందు పళ్ళలో గమనిస్తాం. వెనుక పళ్ళు గమనించాము, వెనుక పళ్ళు లూజ్గా అయింది మనం గమనించామంటే డిజీజ్ చాలా ఎక్కువ ముందుకు వెళ్ళిపోయింది అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ముందు పళ్ళు కింద ముందు పళ్ళు ఆర్ పై ముందు పళ్ళులో ఎక్కువగా ఫస్ట్లో మనకు తెలిసిపోతాయి సిమ్టమ్స్. గ్రేడ్ 1 మొబిలిటీ అంటాం దాన్ని. ఇప్పుడు జస్ట్ ముందుకి వెనక్కి పళ్ళు కదులుతున్నాయి. ఇలాంటి స్టేజ్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈజీగా రివర్స్ చేయొచ్చు, ఈజీగా దాన్ని ట్రీట్ చేయొచ్చు అన్నమాట. సో ఇలాంటి స్టేజ్లోనే మనం వెళ్ళాలి. కొంచెం బ్లడ్ వచ్చినా, బ్యాడ్ బ్రెత్ వచ్చినా, పళ్ళు లూజ్గా అయినా, లేకపోతే కోల్డ్ ఆర్ హాట్ ఫుడ్కి జుమ్మని లాగినా మనం ఇలాంటప్పుడు వెళ్ళిపోవాలి వెంటనే. సో ఈ స్కేలింగ్ అని స్ప్లింటింగ్ అని ఇలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో వాటిని మనము అడ్డుకోవచ్చు. సో ఈ గమ్ డిజీజెస్ బోన్ డిజీజెస్ వలన లూజ్ అవుతాయి. ఇది ఒకటి. నెక్స్ట్ స్మోకింగ్, టొబాకో అండ్ నాన్ టొబాకో ప్రొడక్ట్స్, స్మోకింగ్ కానీ పాన్ గుట్కా ఇలాంటి ప్రొడక్ట్స్ వాడే వాళ్ళకి ఓరల్ హైజీన్ ఎలాగో మెయింటైన్ చేయడం కష్టం వాళ్ళలో. దాని తర్వాత ఈ గమ్ అనేది ఈజీగా రెసెషన్ అవుతుంది. బ్యాక్టీరియా వచ్చి కొంచెం బ్యాక్టీరియా కూడా ఎక్కువ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. వీళ్ళల్లో కూడా పళ్ళు లూజ్గా అవుతాయి. సో ఇది ఒక నెక్స్ట్ రీజన్. థర్డ్ రీజన్, ఇది కూడా కొంచెం కామనే. ఇది ఏంటి అంటే టీత్ గ్రైండింగ్, బ్రక్సిజం, నైట్ గ్రైండింగ్, ఇలా పళ్ళు కొరుక్కోవడం హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఫోర్సెస్ అనేవి ఎక్కువ పడతాయి. సో మన ఆపోజిట్ పన్ను తీసుకునే దానికన్నా మన పళ్ళు ఎక్కువ ఫోర్సెస్ పెడతాయి అన్నమాట. మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పంటి మీద చిన్న వేర్ ఫ్యాసెట్స్ అని ఉంటాయి. ఇవి చూసి వాళ్ళు వెంటనే మీకు ఈ టీత్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉంది అని చెప్పేస్తారు. నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళకి ఈ హ్యాబిట్ ఉంది అని. సో మనకి హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ అని వస్తాయి. వీటి పెట్టి మనం ఈజీగా హ్యాబిట్ బ్రేక్ చేయొచ్చు. సో ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కూడా పళ్ళు లూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా డెఫిషియన్సీస్, ఎస్పెషలీ వైటమిన్ సి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చిగుర్లు అనేవి మెత్తబడిపోయి వీక్ అయిపోతాయి. ఇలాంటి వాళ్ళకి కూడా పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి కాబట్టి కొంతమందికి లూజ్ అవుతాయి. కానీ ప్రెగ్నెన్సీ వలన లూజ్ అయింది ఇది నార్మల్ అని ఇగ్నోర్ చేయకూడదు. ఇలా మీరు గమనించినప్పుడు వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళు ఏ హార్మోన్ చేంజెస్ వలన అలా అవుతుంది, మీ చిగుర్లు ఎక్కువ రియాక్ట్ అవుతున్నాయా, దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, స్కేలింగ్ చేయాలి, లేకపోతే మీరు ఓరల్ హైజీన్ హ్యాబిట్స్ ఇంకా మామూలుగా కన్నా ఎక్కువ గమనించుకుంటూ ఉండాలి. 2 టైమ్స్ బ్రష్ చేయడము, మౌత్ రిన్స్ యాడ్ చేయడము, ఇంటర్డెంటల్ బ్రషింగ్ చేసుకోవడము, టంగ్ క్లీనింగ్ బాగా జాగ్రత్తగా చేసుకోవడము, డెఫిషియన్సీ ఉంటే ఏమైనా ట్యాబ్లెట్స్ వేసుకోవడం, సబ్స్టిట్యూట్స్ వేసుకోవడం, ఇలాంటివి చేసి మనం దీన్ని యూనో ఇనీషియల్ స్టేజ్లోనే ఆకట్టుకోవడము లేకపోతే ట్రీట్మెంట్ చేసుకోవడం చేసుకోవాలి. సో ప్రెగ్నెన్సీ ఒకటి. దాని తర్వాత వచ్చేసి ట్రామా ఫ్రమ్ అక్లూజన్, మీ పై పళ్ళు కింద పళ్ళు రిలేషన్షిప్ సరిగ్గా లేదు, కొరుక్కునేటప్పుడు మీకు డీప్ బైట్ కానీ ఓవర్జెట్ ఓవర్బైట్ అలా ఉంది. అలాంటప్పుడు ఫోర్సెస్ అనేవి లాంగ్ యాక్సెస్లో పడవు, పన్నుకి ఇలా లాంగ్ యాక్సెస్లో పడకుండా డైరెక్షన్ మార్పు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. మీ కింద ఉన్న పెరియోడాంటల్ లిగమెంట్ వచ్చేసి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇలాంటప్పుడు కూడా మీకు పళ్ళు లూజ్ అవడము అనేవి అవుతాయి. సో ఆ బైట్ని కరెక్ట్ చేసుకోవాలి. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి, బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ కరెక్ట్ చేసేసుకుంటే ఫోర్సెస్ కరెక్ట్ యాంగులేషన్లో పడితే కూడా మీకు ఈ ప్రాబ్లం ఉండదు.
యాక్సిడెంట్స్, ట్రామా ఇలాంటప్పుడు కూడా పళ్ళు లూజ్ అవుతాయి. వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే ఎక్స్రే తీసి డ్యామేజ్ ఎంతవరకు అయిందని చూస్తారు. ఆ తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఫర్ లూజ్ టీత్ ఇస్ పెరిడాంటల్ స్ప్లింటింగ్. అంటే లూజ్గా ఉన్న పళ్ళుతో పక్కన పళ్ళు సపోర్ట్ తీసుకుని ఒక చిన్న వైర్ వేసేస్తారు. సో ఎలా ఎన్ని పళ్ళు తీసుకుని స్ప్లింట్ చేయాలనేది మీ మొబిలిటీ బట్టి, మీ నోట్లో ఉన్న పళ్ళు అక్లూజన్ బట్టి డాక్టర్ డిసైడ్ చేసుకుంటారు. ఈ స్ప్లింట్ వేసుకుంటే ఇమ్మీడియట్గా ఆ లూజ్ పళ్ళు వచ్చేసి స్టేబుల్ అవుతాయి. ఏదైనా స్టేబుల్ ఇమ్మొబైల్ స్టేట్లో ఉంటే మనకి రీజనరేషన్ ఈజీ అవుతుంది. అట్లీస్ట్ ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనము ఈ స్టెబిలైజేషన్ స్ప్లింటింగ్ పెట్టి కాపాడతాం. ఈ తర్వాత చిగుర్లు అనేవి కొంచెం టైట్ అవ్వడము, మన ఓరల్ హైజీన్ హ్యాబిట్స్ ఎలా మెయింటైన్ చేయాలో మీకు డెంటిస్ట్ చెప్తారు. దీంతో అనేది ఈ లూజ్ పళ్ళు అనేది మనం ఈజీగా ఆకట్టుకోవచ్చు. ఇనిషియల్ స్టేజెస్లో మీరు గమనిస్తే కనుక లేదు, ముందు పళ్ళు అన్నీ ఊగిపోయాక వెనుక పళ్ళు వచ్చేసరికి అప్పుడు మీరు గమనించుకుంటే కొంచెం ట్రీట్మెంట్ అగ్రెసివ్గా అవుతుంది, కొంచెం ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ లూజ్ పళ్ళు ఉండడం అనేది అస్సలు నార్మల్ కాదు. చిగురు నుంచి రక్తం రావడము, అవి వీటికి చాలా రకాల ట్రీట్మెంట్ ఉంటాయి. మీరు ఏవి కాజ్ బట్టి ట్రీట్మెంట్స్ మారిపోతుంటాయి. కొన్నిసార్లు ఇవి ఏ కాజెస్ కానప్పుడు మనం రూల్ అవుట్ చేసుకోవడానికి సిస్ట్ అండ్ ట్యూమర్స్ కూడా చాలా రేర్, కానీ కింద సిస్ట్ ట్యూమర్స్ ఉంటే ఇవి టూత్ సరౌండింగ్ టిష్యూస్ని డ్యామేజ్ చేసి వీటి మూలాన్ని కూడా పళ్ళు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇలా మనం కాజ్ని ఆకట్టుకుంటే కనుక మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.